పంటల బీమా పథకంలో దేవనకొండ మండలానికి తీవ్రమైన అన్యాయం. కుర్చీల నుండి కదలకుండా నివేదికల, అధికారులు నిర్లక్ష్యం వల్లే రైతుకు నష్టం. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్. మరి దేవనకొండ మండలానికి తుగ్గలి మండలం, ఆస్వరి మండలం, పత్తికొండ మండలాలకు కూడా రావడం జరిగింది. అయితే దేవనకొండ మండలంలో వేరుశనగ వేసినటువంటి రైతులకు పూర్తిగా అన్యాయం జరిగింది. మరి దేవనకొండ మండలంలో 33,220 ఎకరాలు వేరుశనగ సాగు చేయడం జరిగింది. మరి ఎకరాకు 1 బస్తా 2 బస్తాలు కూడా పంటలు రాలేనటువంటి పరిస్థితి, సాధారణ వర్షపాతం కన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైనటువంటి మండలం దేవనకొండ మండలం. అయితే మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి ఏసో క్రాప్ కట్టింగ్ ఎక్కడ సర్వే చేసినాడు, ఏ రెవెన్యూ ప్రాంతాల్లో మరి సర్వే చేయడం జరిగింది అనేటువంటిది కూడా విషయాన్ని ఈరోజు రైతులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గుడ్డిగా కార్యాలయాల్లో కూర్చొని మరి ఎస్ఓ గారు క్రాప్ కట్టింగ్ మరి ఎక్కడ పరిశీలన చేసినారో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల దేవనకొండ మండలంలో ఎకరాకు వేరుశనకు 1,930 రూపాయలు మాత్రమే రావడం జరిగింది. మరి తుగ్గలి మండలంలో 7,400 రూపాయలు ఎకరాకు వేరుశనకి పంటల బీమా పథకం వస్తే, దేవనకొండ మండలానికి కేవలం 1,930 రూపాయలు మాత్రమే వచ్చింది. దీనివల్ల రైతులు కనీసం 4 రోజుల కూలీ డబ్బులు కూడా రాలేనటువంటి పరిస్థితి. దీనికి కారణం రెవెన్యూ అధికారులు లేదా వ్యవసాయ అధికారులు పూర్తిగా తప్పు తడకల నివేదికలను తయారు చేసి వాతావరణ బీమాని సరిగా సూచించకపోకుండా, మరి సూచించినప్పటికి కూడా క్రాప్ కట్టింగ్ పరిశీలన చేయకోకుండా, మరి ఎంత శాతం పంట వచ్చింది, ఎంత శాతం నష్టపోయినటువంటి నివేదికను స్పష్టంగా తయారు చేయకోకుండా కేవలం గుడ్డిగా ఆఫీసులో కూర్చొని తయారు చేయడం వల్ల ఈరోజు దేవనకొండ మండలంలో 33,220 ఎకరాలకు మరి వేరుశనగ వేసినటువంటి వేలాది